అలాగే ఈ సినిమా గురించి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. మిత్రులు, ఎంఎస్ రెడ్డి గారు నాకు, మా సోదరులు, మా అన్నయ్య సత్యనారాయణ ప్రసాద్ వారికి మంచి మిత్రులు. సాహసం సేయరా డింబక, ఇది ఎక్కడో విన్నట్టుంది కదూ, నేనే యాక్ట్ చేశాను. 35 సినిమాలు కలిసి చేసిన రేలంగనేశ్వర గారు నేను సాహసం సేయరా డింబక అనే సినిమాని చేయడం జరిగింది. మీరందరూ ఆశ్చర్యపోతారు, ఆ సినిమాని సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే, అంటే అప్పుడు సంవత్సరానికి, ఇప్పుడు ఎవడో చేయలేడు పాపం, ఏ హీరో చేయలేరు, సంవత్సరానికి 12 నుంచి 16 సినిమాలు చేసే రోజుల్లో టైం లేక ఈ సినిమాని కేవలం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 దాకా ఒక 18-20 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. అసలు సాహసం చేయడం కానీ ఇక్కడ చూస్తే ఒక పక్కేమో నవ్వులు, అవి ఆటోమేటిక్ వస్తాయి, వేయాలంటే నవ్వులు రాకేముంటుంది. తర్వాత ఒక పక్కన ఎక్కడ చూసినా ముగ్గులు అవి పెట్టారు, ఏది కుంకుమ పసుపు వేసి చిన్న భూమికలు అవి పెట్టి అన్ని చోట్ల పెట్టారు. బహుశా ఫంక్షన్కి ఎవడు అట్ట పెట్టారనుకుంటాను, ఎవరు భయపడబాకండి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే నాకు భయం లేదు, ఎందుకని మీరందరూ అడగచ్చు, అదేంటండి మీకు మాత్రం ఏంటి ప్రత్యేకంగా భయం లేదు అని అంటే, మనం కాశ్మరాలు చేసి వచ్చిన రకం. మనం కాశ్మరాలు ఎంతకంటే పెద్ద దెయ్యాలు ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఆ దెయ్యంతో మనం ప్రేమించలేదు, అంతే తేడా. అది కొత్త పాయింట్, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తప్పకుండా ఇది చక్కటి, అందులో చాలా ఎంతూజియాస్టిక్గా కుర్రవాళ్ళు ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తున్నారు, చాలా బాగా చేసినట్టుగా. ఈ ఆడియో ఫంక్షన్ చూస్తేనే దీన్ని ఇంత ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చేశారు మా ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళు. అట్లాగే దర్శకులకి, వారికి కూడా, ఇవాళ హీరో మ్యూజిక్ డైరెక్టర్కి, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నా బ్లెస్, ఐ మీన్ శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా చాలా చక్కగా ఆడి చిన్న సినిమాకి మళ్ళీ ఒక మంచి ఊతం రావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. చిన్న సినిమా బ్రతుకుంటేనే ఎప్పుడు కూడా చిన్నవాళ్ళు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంత బాగుంటుందని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. అట్లాగే ఆ ప్రహసనంలో ఈ సినిమా చాలా చక్కగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకాసేపు మాట్లాడాలి ఎందుకంటే మినిస్టర్ గారు వచ్చేసాడు కాబట్టి, ఆయన కూడా లోపలికి పిలిచే వరకు అది బ్లూ లైట్ వెలుగుతోంది. అందువల్ల జనరల్గా ఎవరైనా మనుషులు ప్రేమిస్తేనే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో చాలా సినిమాల్లో చూసాం మనం. ఇక దెయ్యాలు ప్రేమిస్తే ఏమవుతుంది అనేది పాపం బాధపడిన వాళ్ళు లేకపోతే ఆ కష్టపడిన వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. ఈ కష్టాలు బాధలన్నీ ఆ హీరోకి, ఆ హీరో ఒక్కడికే కాదు ఇంకా చాలామందికి తెలుస్తుంది, అక్కడ ఒక్కడ కాదుగా చాలామందికి తెలుస్తుంది. చాలా సంతోషం. డెఫినెట్గా ఈ సినిమా డిఫరెంట్గా ఉంటుంది అని నమ్ముతూ, ఇది ఉండాలి, డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటూ, మన మంత్రివర్యులు, మా సోదరులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారిని హృదయపూర్వకంగా మీ అందరి ముందు స్వాగతం పలుకుతూ, అట్లాగే ఇంకో బ్రదరు వేణుగోపాలాచారి గారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారు స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి సాహసం సేయరా డింబక అద్భుతంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.